ఈ ఘటన తర్వాత అరకపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు? అరకపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సంగతంగా చూపిస్తా రేపు చూసుకున్నాం. రాజ్యం ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే నా ఇంటి పక్కలలో పరిస్థితి ఏంది? ఈ కమ్యూనిటీ పరిస్థితి ఏంది? కమ్యూనిటీలో ఉన్న గేట్లని కమ్యూనిటీ గేట్లని దాడి చేసి లోపలికి వచ్చి ఎస్ గాంధీ గారికి నేను వెల్కమ్ చెప్పాను. కానీ వచ్చి ఈ దాడిని చేస్తే ఏ పరిస్థితి? గాంధీ వెనకాల వచ్చారు, గాంధీ ప్రొవోకేట్ చేస్తారు అనుకుంటున్నారు? 101% రేవంత్ రెడ్డి గారు ప్రొవోకేట్ చేస్తే గాంధీ గారు తీసుకొని వచ్చిర్రు. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది. ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు. చూద్దాం రేపు, రేపు రేపు అయితే రేపు చూద్దాం రేపు సంగతి ఏందో. లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా, దీని సంగతి ఏందో చూస్తా. ఇష్టపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా, దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలే ఎవడు. ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈయనకి రావాలి. ఈ ఘటన తర్వాత అరకపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు? అరకపూడి గాంధీకి ఏం చెప్పదలుచుకున్నారు? చూపిస్తా రేపు చూసుకుందాం. రాజ్యం ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే నా ఇంటి పక్కలలో పరిస్థితి ఏంది? ఈ కమ్యూనిటీ పరిస్థితి ఏంది? కమ్యూనిటీలో ఉన్న గేట్లని కమ్యూనిటీ గేట్లని దాడి చేసి లోపలికి వచ్చి ఎస్ గాంధీ గారికి నేను వెల్కమ్ చెప్పాను. కానీ వచ్చి ఈ దాడిని చేస్తే ఏ పరిస్థితి? గాంధీ వెనకాల వచ్చారు, గాంధీ ప్రొవోకేట్ చేస్తారు అనుకుంటున్నారు? 101% రేవంత్ రెడ్డి గారు ప్రొవోకేట్ చేస్తే గాంధీ గారు తీసుకొని వచ్చిర్రు. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది. ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు,
రేపు ప్రతిచర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తాను. చూద్దాం రేపు 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 అయితే రేపు చూద్దాం రేపు సంగతి ఏందో. లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కారణం ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా, దీని సంగతి ఏందో చూస్తా. ఇసు పెట్టే ప్రసక్తే లేదు. బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా, దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలే ఎవడు. ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి.